ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడూ లేనిదిగా ఇప్పుడు కొంచెం ఈ బోర్డు అదేవిధంగా కొంచెం సెటప్ అనేది కొంచెం చేంజ్ అయింది. కంగారు ఏం పడద్దు, నేను కూడా కంగారు పడకుండా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. కారణం ఏంటి అంటే కౌంటర్ వీడియో కాదు ఇది. క్రైస్తవుల కోసము, మరి ప్రత్యేకించి క్రైస్తవ సమాజం కోసము, యవ్వనస్తుల కోసము ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. రైట్, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత కాలంలో కానీ ఇంతకు ముందు కానీ అనేక మంది దైవజనులు అని పిలువబడుతున్న వారు, సువార్తికులు, అనేక సంఘం వారు రకరకాల సిద్ధాంతాలతో కొన్నిసార్లు కొన్ని డిబేట్స్ చేయడము, అదేవిధంగా ఒకరిని ఒకరు విమర్శించుకునే విషయంలో ఎక్కువగా ఉపయోగించే వర్డ్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మ వరములు అంటే కృపావరములను ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు పిలిచే విధానం గురించి నేను మాట్లాడుతున్నాను. అసలు బిబ్లికల్ వర్డ్ ఏంటి అనేది తర్వాత మనం చూసుకుందాం. కానీ కృపావరములు, నానా విధములైన కృపావరములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్వస్థతా వరమే కానీ, ప్రవచన వరమే కానీ, భాషలు మాట్లాడే వరమే కానీ, భాషలకు అర్థాలు చెప్పే వరమే కానీ, ఇలా విభిన్న రకాల వరాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కృపావరములు గురించి అనేక మంది వీటి గురించే డిబేట్స్ చేసుకుంటూ వివాదాస్పదమైన మాటలు మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు కొన్నిసార్లు తులనాడుకుంటూ ఉంటారు. ప్రేమ కలిగి మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాటి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అంటే అవి ఉన్నాయా లేవా అనే విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే కృపావరాల కంటే ప్రాముఖ్యమైన వరము ఇంకొకటి ఉంది. చాలా చాలా ప్రాముఖ్యమైన వరము ఇంకొకటి ఉంది. అది ఏంటి అంటే దయచేసి మీ దగ్గర వాక్యము అంటే బైబిల్ ఓపెన్ చేసి మీరందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 2:38. నేను రాస్తాను ఇక్కడ, స్పెల్లింగ్స్ ఏమైనా తప్పుంటే మీరే అడ్జస్ట్ చేసుకోండి. నా ఉద్దేశం అనేది రెఫరెన్స్లు ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదని నా ప్రయత్నము. ఈ ప్రయత్నం ఇంకా సక్సెస్ అవ్వాలని మంచి మంచి వీడియోస్ చేయాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. అపోస్తుల కార్యములు 2:38 మనం ఒకసారి చదువుకుందాం. పేతురు చెబుతున్న మాట ఏంటి అంటే మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. ఆ తర్వాత ఏమని రాయబడిందో చూద్దాం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ వరము అనేది అండర్లైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరందరూ చూశారు కదా, మొదటగా యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకోవాలి. ఎవరైతే ఈ బాప్తీసం పొందుతారో అప్పుడు వారు ఏ వరాన్ని పొందుకుంటారు? పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు అని చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పబడింది. ఈ పరిశుద్ధాత్మ వరము గురించి మనం మాట్లాడుకుంటే ఈ వాక్యాన్ని బట్టి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు. ఇది ఎక్కువ మంది అనుకుంటున్నారు, అదేవిధంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఎలాగా? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటారు. బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఇలాగా ఈ రెండిటికీ ఉన్న రెండు అంశాలను కలిపి ఒక విధంగా మాట్లాడుతూ కంటిన్యూషన్లో మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న విషయాలు రెండు విషయాలు. బాప్తీసం తీసుకోవడం అనేది ఒక విషయము, పరిశుద్ధాత్మ వరము పొందుకోవడం అనేది రెండో విషయం. కానీ కలిపి చెబుతారు.
అలా కలిపి చెప్పడం వల్ల అనేక మంది ఏమనుకుంటున్నారు అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు నామమున ఆయన రక్షకుడుగా అంగీకరించుకొని బాప్తీసం పొందుకుంటాడో, ఆ బాప్తీసం పొందుకోగానే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ వరం అంటూ ప్రత్యేకించి ఇంకేది కూడా లేదు అని అనేకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ వరము ఎప్పుడు పొందుకుంటాడు అనేది ఇక్కడ చెప్పబడిందా? ఎప్పుడు పొందుకుంటాడు? బాప్తిజం తీసుకోగానే వెంటనే పొందుకుంటాడా, లేకపోతే ఒకరోజు తర్వాత పొందుకుంటాడా, 2 రోజుల తర్వాత పొందుకుంటాడా, లేకపోతే వారము, 2 వారాలు, లేదా సంవత్సరం? ఎప్పటికి పరిశుద్ధాత్మ వరము అనేది పొందుకుంటాడు? కాలం గురించి చెప్పాలంటే అపోస్తుల కార్యములు 1:7, అపోస్తుల కార్యములు 1:7 ఏం చెప్పబడింది అంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ఇక్కడ ఈ రిఫరెన్స్ దేనికి చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది అని సాగదీయొద్దు. కాలం అనేది మనం ఊహించిన టైంలో, మనం అనుకున్నది అనుకున్న టైంలో జరగడానికి అవకాశం లేదు, జరగొచ్చు కూడా. కానీ ఈ కాలము అనేది ఎవరి చేతుల్లో ఉంది అంటే, దేవుని చేతుల్లో ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా మీకు ఆ రిఫరెన్స్ చూపించాను, అంతే. మళ్ళీ సాగదీయొద్దు అక్కడ. సో బాప్తీసం పొందిన శిష్యులు, బాప్తీసం పొందుకున్న శిష్యులు, శిష్యులు బాప్తీసం తీసుకుని కదా ఆయన శిష్యులు అవుతుంది, ఎవరు ప్రభు గారి యొక్క శిష్యులు అవుతుంది. బాప్తీసాలు తీసుకోకుండా వాళ్ళు శిష్యులు కాలేదు కదా. కానీ పేతురు బాప్తీసం తీసుకున్న తర్వాత, అంటే పేతురు గురించి మాట్లాడదాం కాబట్టి, శిష్యులు వీళ్ళందరూ కూడా బాప్తీసాలు తీసుకున్నారు. మరి పరిశుద్ధాత్మ గురించి ప్రభు ఏం చెప్పాడు? నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త అనుగ్రహింపబడతాడని చెప్పి బాప్తీసం తీసుకున్నా కూడా పేతురు గారు కానీ మిగిలిన శిష్యులు కానీ ఎవరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అంటే పరిశుద్ధాత్మ అను వరమును బాప్తీసం తీసుకోగానే పొందుకోరు అని అర్థమవుతుంది. అంటే బాప్తీసము పొందుకున్న వారికి పరిశుద్ధాత్మ అను వరము పొందుకునే ఛాన్స్ ఉంది, బాప్తీసం తీసుకోని వారికి పరిశుద్ధాత్మ పొందుకునే అవకాశం లేదు. ఇక్కడ మీరు మరలా కొరనేల దగ్గరికి వెళ్ళొద్దు. బాప్తీసము తీసుకోని వారికి అంటే అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించని వారి గురించి నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఒక వ్యక్తి బాప్తీసం పొందినప్పుడు అతనికి ఒక అవకాశం ఉంది, మరొక అవకాశం ఉంది. ఏంటి అవకాశము? పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశము దేవుడు ఇచ్చాడు. అది రెండో విషయము, తర్వాత జరిగే పని. సో అందుకనే ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు అని చెప్పాడు. అదేవిధంగా శిష్యులందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను. అంటే అక్కడికి ఎంత గ్యాప్ వచ్చిందో మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులు అవుతుందా, 2 వారాలు అవుతుందా, 3 వారాలు అవుతుందా నాకు తెలియదు. బైబిల్ ఏమైనా చెప్పబడి ఉంటే మీరు చెప్పండి, నాకైతే కనిపించలేదు అక్కడ కూడా. ఎంత కాలము పట్టింది శిష్యులు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకోవడానికి? ఎంత కాలము పట్టింది? అదే శిష్యులు పరిశుద్ధాత్మను గురించి బోధించారు. ఇప్పుడు నీవు నేను కూడా యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకున్నాం. మరి శిష్యులు పొందుకున్న పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నావా? ? నీవు పొందుకున్నావా? పొందుకుంటే ఎప్పుడు పొందుకున్నావు, ఎలా పొందుకున్నావు అనేది కూడా ఖచ్చితంగా కూడా ఆలోచన చేయవలసిన విషయం. సో ఫ్రెండ్స్, మనము ఇందక్కడ రిఫరెన్స్ల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే, యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవడానికి అర్హత కలిగిన వాడు. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొంత సమయం పట్టింది శిష్యులకి. శిష్యులకి కొంత సమయం అనేది పట్టింది. అదేవిధంగా ఈనాడు యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను అనుకునే యవనస్తులారా, సహోదరులారా, సహోదరిలారా, మరి మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకున్నారా?
ఇది మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం. నేను వాక్య ప్రకారం మాత్రమే మాట్లాడుతున్నాను, వాక్యానికి బయటికి వెళ్ళి నేను మాట్లాడడం లేదు. అయితే శిష్యులకి చాలా లేట్ అయింది అని అనుకోవద్దు. ఒక్క రోజులో వారు పొందుకున్నారో రెండు రోజులు వారు పొందుకున్నారో మనకైతే తెలియదు, కానీ ఎడతెగక వారు ప్రార్థన చేసినట్టు మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఒక సమయంలో, ఎందుకంటే మనకు తెలుసు కదా కాలం అనేది మనకు తెలియదు, ఎంతసేపు ఎంతకాలం పట్టిందని మనకు తెలియదు. అయితే పేతురు ఒక విషయంలో విభ్రాంతి చెందాడు, అంటే ఆశ్చర్యపోయాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అవాక్కయ్యాడు అన్నమాట పేతురు గారు. ఎందుకు పేతురు గారు ఆశ్చర్యపోయాడు విభ్రాంతి చెందాడు అంటే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 45వ వచనము పేతురు జ్ఞాపకం చేసుకున్న ఒక విషయం ఏంటో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 45వ వచనములో మనం చదువుకుందాం. ఖచ్చితంగా వాక్యాన్ని ఓ బైబిల్ ఓపెన్ చేసి చదవండి. వాక్యమును చూసినప్పుడే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అంటే యూదులు అన్నమాట, పేతురుతో వచ్చిన వాళ్ళు కూడా యూదులే. కొర్నేలి ఫ్యామిలీకి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యజనులు. వారు మాట్లాడుతూ ఉండగానే వారి మీద పరిశుద్ధాత్మ దిగిన విషయము వీరు చూసి, అంటే యూదులు చూసి విభ్రాంతి చెందారు. ఎందుకు అనగా, ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. ఎందుకు అంటే వీరు ఇక్కడ భాషలతో మాట్లాడుతున్నారు, అంటే పరిశుద్ధాత్మ వరము అక్కడ వాళ్ళకి అనుగ్రహించబడింది. కొర్నేలి బాప్తిస్మ తీసుకున్నాడా? తీసుకోలేదు. కొర్నేలి ఫ్యామిలీ బాప్తిస్మ తీసుకుందా? తీసుకోలేదు. కానీ అక్కడ ఏం జరిగింది? అన్యజనులుగా పిలువబడుతున్న ఈ కొర్నేలి ఫ్యామిలీ, ఆ ఇతరులు కూడా పేతురు దేవుని గురించిన వర్తమానము చెబుతున్నప్పుడు హృదయపూర్వకంగా వారు అంగీకరించినప్పుడు, వారు దేవుని స్తుతించాలి అనే తపనతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ వరము వారి మీదకు దిగినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించారు. అప్పుడు పేతురు జ్ఞాపకం చేసుకున్న విషయము ఒకటి ఉంది. అది ఏంటి అంటే, ఇక్కడ పేతురు జ్ఞాపకం చేసుకున్న విషయము అనేది చెప్పాను కదా మీకు. ఇక్కడ 10:45 ప్రకారము బాప్తీసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ వరము అనేది వారు పొందుకున్నట్లు, పరిశుద్ధాత్ముడు వారి మీద దిగినట్లు మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటేనే అని కాదు, హృదయపూర్వకంగా నిజంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని తన రక్షకునిగా అంగీకరించడము అని దాని అర్థం. అంతేగాని ఖచ్చితంగా నీళ్ళల్లో ముంచి లేపాలి అనే ఉద్దేశం కాదు. అందుకే ఆ కింద రెఫరెన్స్ కూడా అంటాడు. ఇప్పుడు వీరు బాప్తీసం తీసుకోకుండా ఎవరైనా ఆపగలరా? కొర్నేలి ఫ్యామిలీని ఎవరు ఆపలేరు. ఎందుకని? పరిశుద్ధాత్మ వారి మీద దిగడం చూసి పేతురు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఒక విషయము పేతురుకి జ్ఞాపకం వచ్చింది. అది ఏంటి అంటే, అదే అపోస్తుల కార్యములో 11వ అధ్యాయము 16వ వచనము 11వ అధ్యాయము 16వ వచనం పేతురు జ్ఞాపకం చేసుకున్న విషయం ఒకసారి మనము వాక్య భాగం ముందు ఖచ్చితంగా మనం చదవాల్సిన అవసరం అనేది ఉంది. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటిని. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? బాప్తీసం ఇచ్చి యోహాను నీటితో బాప్తీసం ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుకోవాలనే విషయము ప్రభువు చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమయ్యే సమయంలో కూడా తన శిష్యులతో మాట్లాడాడు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుకుంటారు, అంటే ఆదరణకర్త మీ దగ్గరికి పంపబడతాడు అని ఆయన చెప్పాడు. అదేవిధంగా ఆ విషయాన్ని మరిచిపోయి పేతురు గారు, ఆయన పనిలో ఆయన ఉన్నారు, సువార్త ప్రకటించే పనిలో ఆయన ఉన్నారు,
పరిశుద్ధాత్మను పొందుకున్నారు బలంగా దేవుని చేత వాడబడుతున్న సమయములో కొర్నేలి దగ్గరికి వెళ్ళడము ఆ యొక్క అధ్యాయమును మీరు చదవండి కొర్నేలికి దేవదూత ఏ విధంగా జవాబిస్తుందో అంటే మాట్లాడుతుందో అదే విధంగా పేతురుతో కూడా మాట్లాడినప్పుడు వారు ఖచ్చితంగా నమ్మి కొర్నేలి ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు కొర్నేలికి అంటే అన్యజనులు నేను కొర్నేలి ఫ్యామిలీకి పేతురు స్వార్త ప్రకటించే సమయంలో పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు అప్పుడు పేతురుకు అర్థమైంది యేసుక్రీస్తు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు ఏంటి ఆ మాట అనేది మనం ఇప్పుడు చదువుకున్నాం ఏంటి ఆ మాట నీటి బాప్తిసం మాత్రమే కాదు మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుంటారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి ఇది రెండో విషయం అన్నమాట సో రెండు విషయాలు నీటి బాప్తిసం ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిసం ఒకటి ఈ రెండు అనేవి ఉన్నట్టుగా మనము పరిశుద్ధాత్మల గురించి మనము అర్థం చేసుకోవాలన్నమాట పరిశుద్ధాత్మ బాప్తిసము అంటే పరిశుద్ధాత్మ వరమును పొందుకోవడము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పిన రెఫరెన్స్ ప్రకారం నేను సారాంశం అనేది చాలా క్లుప్తంగా చెప్తున్నాను నీటి బాప్తిసము తీసుకున్నవారా సహోదరుడా వెరీ గుడ్ దేవునికి స్తోత్రం ఆయనకు మహిమ కలుగును నీవు మరి పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందావా పేతురు గారు ఏ విషయమైతే జ్ఞాపకం చేసుకున్నారు అంటే అన్యజనులు సైతము కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అనే విషయం పేతురు గారు జ్ఞాపకం చేసుకున్నారు పేతురు గారు పొందుకున్నారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు దేవుని కొరకు వాడబడ్డారు మరి ఈరోజు నీవు నీటి బాప్తిసం పొందావు మరి పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిసం పొందావా పరిశుద్ధాత్మ అను వరమును నీవు పొందావా పరిశుద్ధాత్మలో బాప్తిసం అన్న పరిశుద్ధాత్మ వరము పొందుకోవడం అన్న కంగారు పడొద్దు రెండు ఒకటే ఎందుకంటే ప్రతి విషయాన్ని చించొద్దు వాక్యము ద్వారా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను మరొక ఎపిసోడ్లో మిగిలిన విషయాలు మాట్లాడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు